బావ ప్రకటన చేసిన కత్తి మహేష్ పై బహిష్కరణ వేటు వేసిన తెలంగాణ ప్రభుత్వంపై విజయనగరంలో దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌర సమాజంలో నైతిక హక్కులకు భంగం కలిగిస్తే అసంఘిక శక్తులను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. విజయనగరంలో దళిత హక్కుల సామైక్య అధ్యక్షులు వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ సలహా మేరకు కత్తి మహేష్ పై బహిష్కరణ వేటు వేశారని ఆరోపించిన ఆయన స్వామీజీలు కూడా తప్పుడు పనులు చేసి జైల్లో మగ్గుతున్నారని అన్నారు. భావ ప్రకటన చేసినంత మాత్రాన నగర బహిష్కరణ వేయడం సరికాదని తెలిపారు. ఈరోజు భారతదేశంలో పరిస్థితి ఎలా ఉందంటే ప్రశ్నిస్తే వెలివేస్తారు, విశ్లేషిస్తే వెలివేస్తున్న పరిస్థితి వచ్చింది. ఎప్పుడో రాజుల కాలం బ్రిటిష్ నాటి కాలం చట్టాలు తీసుకొచ్చి ప్రజలపై అప్లై చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి పౌర సమాజం ఆశ్చర్యపోతుంది. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గుడి పరిపాలన కనిపిస్తుంది. కత్తి మహేష్ అనే వ్యక్తి ఒక చర్చాగోష్ఠిలో రామాయణం జరుగుతున్నప్పుడు ఆయన భావ ప్రకటన చేశారు. ఆ భావ ప్రకటన కొంతమంది మనసులో ఇబ్బంది పెట్టాయి, మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఆయన మీరు కేసులు పెట్టారు. ఎస్, పెట్టండి. పెట్టిన తర్వాత ఏం చేయాలి? కోర్టు వారిని ఆశ్రయిస్తే కోర్టు ఏదని చెప్తుంది? పోలీసులకు శిక్ష వేసే అధికారం ఉందా? ఈ భారతదేశం ఇచ్చిందా? అలాగే రాజ్యాంగం ఇచ్చిందా? లేదు కదా. అలాంటప్పుడు మీ ప్రభుత్వం సలహా మేరకు ప్రభుత్వం చెప్పబట్టికే తెలంగాణ డీజీపీ గారు ఆ పత్వాలు రిలీజ్ చేశారు. ఈ పత్వాలు అంటాం, అందువల్ల ఏంటంటే పూర్తి తప్పు. స్వామీజీ వంట పడుతున్నారు మీరు, పడండి. కాదంటలేదు మేము.